జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ 8వ ఒంటిమిట్ట శ్రీరామ పాదయాత్రను కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు. ఆయన వెంబడి శ్రీరామమాల ధరించిన వందలాది భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు గ్రామం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గురువారం ఉదయం 8వ శ్రీరామ పాదయాత్రను ప్రారంభించారు. శ్రీరామనామస్మరణతో కొనసాగుతున్న పాదయాత్ర సాయంత్రానికి ఒంటిమిట్ట చేరుకోనుంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు సంఘీభావం తెలిపారు. రాజంపేట మున్సిపల్ చైర్పర్సన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైస్ చైర్మన్ మర్రి రవికుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి, రాష్ట సంయుక్త కార్యదర్శి చొప్పా ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆ శ్రీరాముని దర్శనార్థం ఈ పాదయాత్ర చేపట్టామని, అలాగే ఈ రాష్ట్రంలో రామరాజ్యం పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ పాదయాత్ర చేస్తున్నామని, ఒంటిమిట్ట చేరుకోగానే స్వామివారికి తలనీలాలు సమర్పించి కోదండ సీతారాముల వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నానని అన్నారు.